హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నా మేమైతే బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనం టమాటా పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదండి ఇక్కడ వచ్చేసి అదే పచ్చడి పెడతా ఉన్నాను చూడండి అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి కంపల్సరిగా వీడియో చూసే ఆ ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చూడండి లైక్ మాత్రం కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ నాకు ఎంత విలువైన మీ అందరికీ తెలిసిందే కాబట్టి వీడియో చూసాక అయినా చూడక ముందుకైనా ఆన్ చేశాకైనా ఒక ల్యాక్ మాత్రం కొట్టండి అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి అయితే పెడతా ఉన్నామండి ఫస్ట్ వచ్చేసి టమాటాలు అయితే పది కేజీలు తీసుకున్నారండి తర్వాత వీటిని మంచిగా కట్ చేసి ఎండబెట్టారనమాట అవి ఎన్ని రోజులు ఎండుతాయో అన్ని రోజులు మంచిగా మనకు గల్గల్ల అనేటట్టుగా ఎండబెట్టుకోవాలన్నమాట టమాటాలు అయితే ఎండబెట్టుకున్నాక తర్వాత వచ్చేసి అవి అయితే ఎండాయండి అవి ఎండేసాక మంచిగా ఇంకా మిరపకాయలు కూడా ఎండేసామన్నమాట ఇంకా అవి అయితే ఎండేసాక ఇక్కడైతే ఇంకా పోపులోకి అండ్ కొద్దిగా వెల్లుల్లి ముద్ద పడతారు కదా ఇంకా అవన్నీ అయితే అక్కడ వెల్లిపాయలు అయితే అక్క ఒలుస్తూ ఉందన్నమాట పొట్టు తీస్తూ ఉంది వీటిని మంచిగా చీల్చి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక వెల్లిపాయలు పొట్టు తీయడం అయిపోయిందండి ఇంక అయిపోయాక అయితే ఇంకా మనం టమాటాలు కట్ చేసుకున్నప్పుడు అందులో రసం వస్తుంది కదా ఆ రసంలో ఏంటంటే మనం చింతపండు నానబెట్టుకోవాలి మేము పది కేజీల టమాటాకి అండ్ కిలా చింతపండు తీసుకున్నామండి పది కేజీల చింత పది కేజీల టమాటాకి కీల చింతపండు తీసుకున్నాం అన్నమాట కీల చింతపండు మంచి గింజలు తీసేసి కొత్త చింతపండు తీసుకున్నామండి అండ్ ఇంకా అది గింజలు తీసేసి అండ్ ఈ టమాటా రసంలో నానయ్యాలన్నమాట మనం టమాటా ఒకళ్ళు ఎన్ని రోజులు టమాటా వక్కలు ఎన్ని రోజులు ఎండబెట్టుకుంటామో ఇంకా ఆ సూప్లో చింతపండు కూడా మనం అన్ని రోజులు నానేసుకోవాలండి ఇంకా టమాటా మక్క టమాటా వక్కలైతే మిక్సీ పట్టేసుకున్నాం అనమాట మిక్సీ పట్టేసుకున్నాక ఇంక చింతపండు కూడా టమాటా రసంలోకి తీసుకుంటా మనము మిక్సీ పట్టుకోవాలండి మంచిగా మిక్సీ పట్టుకుంటే మనకు అన్నిట్లో అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని మిక్సీ పట్టేసిందండి మసాలాలు మొత్తం తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే ఈడ్ చేస్తూ ఉందనమాట ఆయిల్లో వెల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అండ్ జీలకర్ర ఆవాలు అవన్నీ వేస్తూ ఉందన్నమాట అందులో మాత్రం ఇక్కడ వచ్చేసి అక్కడ పెద్ద గిన్నెలో ఉంది కదండీ అది వచ్చేసి టమాటాల వక్కల పొడి అన్నమాట ఈ బేషన్లో ఉందేమో చింతపండు గుజ్జు అండి ఇప్పటిదాకా మిక్సీ నేను తీసాను కదా అందులో నుంచి వెళ్ళి ఇంకా అక్కడైతే ఇంకా పోపు పెడతా ఉంది అన్నమాట ఫస్ట్ అయితే ఇంకా మెల్లగా వేస్తూ ఉంది ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లి ముద్ద కూడా పట్టుకోవాలండి మనకు టమాటా పచ్చడి అనేది చాలా టేస్ట్ అవుతుంది ఏ పచ్చడిలోకైనా పట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఒకవేళ మీరు కిలా కిలా చేసుకుందామంటే చింతపండు తక్కువ వేసుకోండి మీరు ఎంత టమాటాలు తీసుకుంటారో అంత చింతపండు తీసుకోండి అంత చింతపండు అంటే కాదండి ఒక మీరు ఒకవేళ ఐదు కేజీల టమాటాలు పెట్టుకుంటారనుకోండి ఐదు కేజీల టమాటాలు పెట్టుకుంటే దానికి అర కేజీ చింతపండు తీసుకోండి అట్లయితే మీకు మంచిగా సెట్ అయిపోతుంది ఒకవేళ మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేగిపోయాయండి అయితే అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఎండుమిర్చి అయితే వేసిందండి ఎండుమిర్చి వేసాక తర్వాత వచ్చేసి ఆవాలు వేస్తూ ఉందన్నమాట ఆవాలు జీలకర్ర అవన్నీ వేస్తూ ఉందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి జీలకర్ర వేస్తూ ఉంది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు పన్ను కింద మనం పచ్చడి తినేటప్పుడు అన్నంలో రైస్లో కింద పన్ను కింద పడుతూ ఉంటాయి చాలా బాగుంటాయండి జీలకర్ర అయితే ఇంకా అక్కడైతే అండ్ వెల్లుల్లిపాయలు అవి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరేపాకు కూడా ఏం కరేపాకు అంటే ఇంకా చెట్టుదే అన్నమాట ఇంకా తెమ్మకొచ్చి అక్కడ పెట్టాను అనమాట నేను హైదరాబాద్ పెంచాను కదా చెట్టు ఆ చెట్టుదేనండి పెద్దగా అయింది ఇంకా చాలా పెద్దగా అయింది ఇక్కడ కొద్దిగా భూమిలో పెట్టే వరకు చాలా పెద్దగా అయిందనమాట అక్కడ వచ్చేసి ఇంకా నైట్ అయిపోయిందండి అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఏమవుతుంది మేము వరకు అయితే నైన్ థర్టీ అయిపోయింది అనమాట నైటు ఇంకా అక్కడైతే నైట్ అయితే ఉన్నాం ఉన్నామన్నమాట పచ్చడి అయితే ఇంకా ఒక్కో సైడ్ అయితే బెండకాయ ఫ్రై చేస్తూ ఉంది ఇంకా ఇటు వచ్చేసి ఇంకా ఇది చేస్తూ ఉందండి ఇంక ఇక్కడైతే పోపు అనమాట కరివేపాకు కూడా వేసేసిందండి ఇంకా కరివేపాకు అన్నేసాక మనమైతే చల్లార్చుకోవాలన్నమాట ఆయిల్ వే ఆయిల్ ఆయిల్ అనేది చల్లార్చుకోవాలి చల్లార్చుకోకపోతే మనకి వేడివేడి ఆయిల్ అందులో పోసామనుకోండి మనకు పచ్చడి నిలువ ఉండే పచ్చడి కాబట్టి బ్లాక్ అయిపోతుంది అనమాట అందువల్ల చల్లార్చినాక పోసుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చేసి మనము టమాటా పక్కలు ఎండబెట్టుకుంటాం కదండి ఆ ఎండబెట్టుకున్న పొడి అండి మనం మిక్సీలు వేసుకొని పట్టుకోవాలన్నమాట అలా పొడి అయితే బాగా మెత్తగా పట్టు పట్టుకోవద్దు కొద్దిగా గర్గర్గా పట్టుకోవాలన్నమాట అవి వచ్చేసి ఇది కిలా ఇది మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటా ఉన్నామో త్రీ గ్లాసులు అయిందండి ఆ పొడి వచ్చేసి ఆ పొడి త్రీ గ్లాసులు అయితే ఇంకా కారం పొడి కూడా త్రీ గ్లాసులు వేసుకోవాలి సరికి సరి వేసుకోవాలి మనం ఉప్పు అంటే ఒక్కలు మనం కోసి నానబెట్టినప్పుడే ఒకరోజు నైట్ మొత్తం నానబెడతాం అప్పుడే వేస్తారు సాల్ట్ మాత్రం ఇప్పుడైతే అయ్యారండి సాల్ట్ తర్వాత వచ్చేసి మనము మూడు గ్లాసుల టమాటాల పొడి తీసుకున్నాము అండ్ మూడు గ్లాసుల కారం పొడి తీసుకుంటా ఉన్నాను సమానంగా తీసుకోవాలి కారం పొడును అండ్ టమాటా పక్కల పొడి ఇవి సమానంగా తీసుకుంటే మనకు ఈక్వల్గా చాలా బాగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉందండి ఇంకా చూస్తూనే ఉంటారు మీరు ముందు వీడియోలో ఇంకా ముందు మ చాలా బాగుంటుంది వీడియో మొత్తం అయిపోయేదాకా ఎండ్ చేయకుండా చూడండి అండ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా అక్కడైతే కారం పొడి వేస్తూ ఉందన్నమాట టమాటా నిల్వ ఉంటుందండి చాలా రోజులు ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు దోశల్లోకి కూడా చాలా బాగా అవసరం అవుతుందన్నమాట దోశలోకి ఉప్మాలోకి చాలా బాగా అవసరం అవుతుందండి ఇంకా అక్కడైతే ఇంకా కారం పొడి అయితే వేస్తూ ఉందన్నమాట ఇంకా అవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మనకు ఆ కలుపుట్లనే మనకు సగం టేస్ట్ వస్తుంది పచ్చడి అయితే ఎంత బాగా కలుపుకున్నాం అనుకోండి అంత బాగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట మనము మామూలుగా కలిపేసి పెట్టినామనుకోండి అంత టేస్ట్ ఏం రాదు మనము ఇక్కడ మంచిగా కలుపుకోవాలి ఇంకా అక్కడైతే మూడు గ్లాసులు అయితే పోసిందండి మూడు గ్లాసులు అయితే పోసి కొద్దిగా మళ్ళీ పైనుండి ఒక చిన్న దోసడైతే వేసింది అనమాట అక్కడైతే అవి కలుపుతూ ఉంది ఇంకా అన్నేసి కలపమని చెప్పాక మళ్ళీ ఇంక అన్నీ వేస్తావుదండి అండ్ ఇంక నేను చెప్తూనే ఉంటా చూడండి ఇక్కడైతే ఇంకా అదైతే మొత్తం కలిపేసుకోవాలన్నమాట కాసా కారమే ఉండదండి సరికి సరి వేసుకోవాలి ఇది ఒక్కటి మాత్రం మిస్టేక్ మీరు చేయకండి ఒకవేళ చేస్తే అండ్ టమాటా పొడి ఎన్ని గ్లాసులు అయిందో కారం పొడి కూడా అన్ని గ్లాసులు తీసుకోవాలండి ఇది వచ్చేసి మన జీలకర్ర మెంతుల పొడి అండి వేంపి పట్టించుకోవాలి మిక్సీలోనే పట్టుకోవాలి ఎక్కడో కాదు జీలకర్ర అండ్ మెంతుల పొడి కొద్దిగానే వేసుకోవాలండి ఇది ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే ఏంటంటే మనకు చేదైపోతుంది అనమాట పచ్చడ జీలకర్ర మెంతుల పొడి కొద్దిగానే వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఆవాల పొడి ఆవాలు కూడా లైట్గా ఎంపాలన్నమాట ఆవాల పొడి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి అయితే ఇంకేస్తూ ఉంది ఆవాల పొడి మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కాకపోతే జీలకర్ర మెంతుల పొడి అయితే తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే చేదు చేదే ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఆవాల పొడి అయితే వేసేసిందండి ఇంకా ఆవాల పొడి వేసేసాక ఇది వచ్చేసి పచ్చి వెల్లుల్లి ముద్ద అన్నమాట మిక్సీలో పట్టుకోవాలి ఇంకా అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అందువల్ల ఇంకా అక్కడైతే అక్క వేస్తూ ఉంది మళ్ళీ కొద్దిగా మనం పచ్చడి ఎత్తుకునే డబ్బాకి రాస్తామని మళ్ళీ కొద్దిగా తీసి పక్కకు పెట్టింది అన్నమాట అలా రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అసలు ఖరాబ్ కాదండి ఇంకా అక్కడ వచ్చేసి అసలే ఖరాబ్ కాదనమాట ఇక మంచిగా కలుపుకోవాలి అలాగైతే అలా కలుపుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకా మనము టమాటా రసం ఉంది కదా ఇంత ముందు నేను చూపెట్టాను టమాటా గుజ్జు ఉంది కదా అండి ఆ డబ్ బాక్స్లోకి తీసాను కదా నేను ఆ గుజ్జు అనేది మళ్ళీ ఇందులో వేసుకోవాలన్నమాట ఈ టమాటా వక్కల పొడి కారం పొడి ధనియాల పొడి జీలకర్ర మెంతల పొడి అండ్ వెల్లుల్లి ముద్ద ఇవన్నీ వేసుకున్న దాంట్లో ఇది కూడా ఏమి వేసుకొని కలుపుకోవాలన్నమాట చింతపండు గుజ్జు ఇది మనం టమాటా రసంలో నానబెట్టుకున్నాం కదా ఇంతకుముందు అది తీసి మిక్సీ పట్టామనమాట ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుంటే మనకి ఇందులో కలపని కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా అది ఇది మొత్తం కలుపుతూ ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది పచ్చడి అయితే అండ్ చాలా బాగుందన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి మొత్తం కలుపుతూ ఉందన్నమాట ఇంకా పచ్చడి అయితే మొత్తం కలిపాక మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఇంకా కలుపుతూనే ఉండాలండి నా స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట మనం కలిపితేనే పచ్చడి అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంక ఇదంతా మనం కలిపే కలుపుకున్నాక మనము ఈ చింతపండు తీసిన టమాటాల రసం ఉంది కదండి ఆ రసం కూడా పోసుకోవాలి ఇందులోనే ఏది క ఏది అసలు ఇందులో నుంచి వెళ్ళి పోదండి మనం చేసేటప్పుడు ఏది పోతుంటే మనకు టమాటాల వెనక దాన్ని ఉంటుంది కదా అండి అది అదొక్కటే తీసేసుకోవాలి ఇలా టమాటాలోకి ఏం అసలు పోదండి చాలా బాగుంటుంది అనమాట టమాటా నిల్వ పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదంతా మొత్తం కారము అండ్ పొడి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని తర్వాత వచ్చేసి అండ్ టమాటా రసం టమాటా రసం అయితే ఇంక వేసుకోవాలన్నమాట వేసుకొని అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకు మంచిగా తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి వేడి ఆయిల్ అయితే పోయొద్దండి అండ్ చల్లార్చినక్కనే పోసుకోవాలి ఆయిల్ అయితే ఇది వచ్చేసి నేను ముందు చెప్పాను కదా టమాటా పక్కన మనకు అడ్జస్ట్ అప్పుడు ఉప్పేసి ఇలా ఇలా అంటారు కదా ఆ రసం వచ్చేసి ఇంకా వేస్తూ ఉన్నారనమాట అందులో అయితే అందులో అయితే ఇంకా టమాటా రసం అయితే చింతకింజలు ఉండకుండా చూసుకోవాలి ఇంకా అందులో మన చింతగింజలు ఉండకుండా చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇంకా తర్వాత అక్కడ వచ్చేసి ఇది పెద్ద మొత్తం పెద్ద మొత్తం అదిలో కాబట్టి కొద్దిగా మంచిగా చేసుకోవాలండి పచ్చడి అనేది చిన్న చిన్న ఐదు కేజీలు మూడు కేజీలు అంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చాలా కష్టం అండి పది కేజీల పచ్చడి కాబట్టి అండ్ ఇంకా అక్కకి నాకని ఇంకా అక్క పెడుతా ఉంది ఇంకా అమ్మ పెట్ట అమ్మ చెప్తా ఉంటే అక్క పెడుతూ ఉందండి నడిపక్క అండ్ పెద్ద అక్క కొంట నేను కొంట కాబట్టి ఇంకా పెడతా ఉన్నారు ఇంక అక్కడైతే ఇంకా మన టమాటా రసం పోసుకున్నాక మంచి మళ్ళీ ఆ టమాటా రసం అనేది అందులో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజే అన్నీ తీసుకున్నారండి అండ్ వేల్లం వెల్లుల్లి పాయలు అవన్నీ తీసుకున్నారనమాట ఇంకా ఆ రోజే ధన ధన అన్నీ ఫినిష్ చేసేసి పచ్చడి అయితే పెట్టేస్తూ ఉన్నాం అన్నమాట అందుకే లేట్ అయిందండి వెల్లుల్లిపాయలు తీయడానికే లేట్ అయిందనమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడైతే ఇంకా పోపు కూడా పోస్తూ ఉందండి ఇంక అందులో మనం ఆయిల్ అయితే ఇదొక్కటి మిస్టేక్ మాత్రం అసలు చేయకండి ఆయిల్ అనేది మనం చల్లార్చినాకనే పోసుకోవాలండి ఆయిల్ అయితే అలా పోసుకుంటేనే మనకి పచ్చడి రెడ్గా ఉంటుంది మనం ఎన్ని ఆరు నెల్లు ఇట్లా ఎన్ని నెల్లైనా కూడా సూపర్గా ఉంటుందన్నమాట పచ్చడి అలా మనం ఆయిల్ చల్లార్చి పోసుకుంటే చూడండి చల్లారిందని చూస్తూ ఉంది చల్లారిందండి ఆయిల్ అయితే ఇంకా చల్లార్చినాకనే పోసుకోవాలి మనకి స్మెల్ అనేది కూడా మెట్టిపోకుండా ఉంటుంది అనమాట అందులోనే అలా పోసుకుంటే ఇంకా అక్కడైతే కలుపుతూ ఉందన్నమాట పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఏమీ ఏమి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందనమాట తర్వాత వచ్చేసి అందులో అన్నం కలిపిందండి సూపర్ అంటే సూపర్గా అది కూడా తినబెడితే చూడండి అందరికీ తినబెడుతుంది ఇంకా అక్కనే ఇంక వచ్చేసి సూపర్గా సూపర్గా ఎంత కాంబినేషన్గా ఉంది చూడండి చాలా బాగుంది పచ్చడి అయితే ఇంక ఇక్కడ పిల్లలు నడుస్తూ ఉంటే గజ్జ సౌండ్ వినబడుతుంది ఇగ్నోర్ చేయండి ఏం కాదు ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి అయితే బాక్సులలో మాకు ఎత్తేసిందండి ఇంకా తర్వాత వచ్చేసి సీటికి టోనికి నాకు అమ్మకి నాన్నకి అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతా ఉందండి ఇలా పచ్చట్లు పెట్టి మనం పచ్చట్లు పెట్టినప్పుడు ఇలా తింటే సూపర్గా అండి ఇలా బాగా అనిపిస్తుంది అన్నమాట అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అమ్మ కూడా తినబెట్టింది నాన్నకు తినబెట్టింది నాకు తినబెట్టింది అన్నికి తినబెట్టింది అందరికి తినబెట్టిందండి ఇంకా మాకైతే బాక్సులలో ఎత్తింది అక్కకి పెద్ద అక్కకి నాకైతే ఇంకా బాక్సులలో ఎత్తిందండి సూపర్గా అంటే సూపర్గా ఏమీగా ఉందండి పచ్చడి అయితే అండ్ చాలా బాగుంది ఇంకా తిని పెడతా ఉంటే ఇంకా తిని తింటా ఉన్నాము తినబెడతా ఉంటే ఇంక అందరం తింటా ఉన్నాం ఇంకా నాన్న కూడా తినబెడుతుంటే ఇంకా నాన్న కూడా నవ్వుతా ఉన్నాడు వద్దు వద్దు అని చెప్తా ఉన్నాడు నాకు వద్దు నాకు వద్దు అని చెప్తా ఉన్నాడు తిను తినని ఇంక అందరూ తినబెడతాను అమ్మ కూడా వద్దన్నదని ఒక ముద్ద టేస్టీ చేయ అని చెప్పేసి ఇంక తినబెడతా ఉంది ఇంకా నాకు కూడా పెడుతుంది చూడండి సూపర్గా ఉందని చెప్పేసి ఇంక అంటా ఉన్నారు ఇంకక్కడైతే నిజంగా అండి చాలా బాగుంది పచ్చడి అయితే మేము పెట్టినట్టు మీరు ట్రై చేయండి మీరే అప్పుడు అబ్బా అంటారన్నమాట అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా నాకు కూడా తినిపిస్తూ ఉంది ఇంకా అక్క అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా తింటూ ఉన్నామండి టమాటా నిల్వ పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది మేమైతే ఏమి ఏమీగా తింటా అన్నమాట ప్లేట్లకు మొత్తం బాగా మన బిషన్లో వేసి కలిపేసిందండి ఇంకా కలిపేసి సన్నికి వేసేది ఇంకా మా అందరికీ ఒక ప్లేట్లో వేసి తినిపి తినిపిస్తూ ఉంది ఇంకా అక్కడ నాన్నకు మిర్చి పెట్టింది మళ్ళీ వద్దని చెప్తా అంటే పెడుతా ఉన్నామని ఇంకా నాన్న అంటా ఉన్నాడు ఇంకా అక్కడైతే అండ్ సూపర్గా అంటే సూపర్గా ఉందండి దెన్ ఫ్రెండ్స్ వీడియో ఇక్కడతోనే ఏం చేస్తున్నాయి వీడియో చూసే ముందు ఒక లైక్ మాత్రం పెంచుకోండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి ఉంటుంది లైక్ కొట్టండి అలానే ఆప్షన్ పడితే అలా ఆలయన్ అప్పుడు చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తున్నాను అంటే బాయ్